ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్తో ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో తిరుగులేని విజయాన్ని ఆర్సీబీ అందుకుంది. మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా లక్ష్య ఛేదంలో విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 82 నాట్అవుట్గా నిలిచారు. డుప్లెసెస్ 43 బంతుల్లో 73 పరుగులు దూకుడుగా ఆడేశారు. దాంతో 16.2 ఓవర్లలో 2 వికెట్లతో 172 పరుగులతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. అంతకుముందు ముంబై టీం పరుగుని హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ కాపాడాడు. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై టీం 48/4తో నిలిచిన దశలో కేవలం 46 బంతుల్లోనే తిలక్ వర్మ అజేయంగా 84 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 10, రోహిత్ శర్మ 10 బంతుల్లో 1, కామెరన్ గ్రీన్ 5, సూర్యకుమార్ యాదవ్ 15 ఫెయిలైన పిచ్పై తిలక్ వర్మ అలవోకంగా సిక్సర్లు కొట్టేశాడు. అతనికి చివరిలో నేహాల్ వదీరా 13 బంతుల్లో 21, అర్షద్ ఖాన్ 9 బంతుల్లో 15 నాట్అవుట్గా ఉండి సపోర్ట్ చేశారు.